సంక్రాంతి పండగ వస్తుందంటే చాలు, బాక్స్ ఆఫీస్లో కొత్త కొత్త సినిమాలతో కలకలాడుతూ ఉంటాయి. చిన్న హీరోల దగ్గర నుంచి పెద్ద పెద్ద స్టార్ హీరోల వరకు ఈ పండగను క్యాష్ చేసుకోవాలని చూస్తూ ఉంటారు. అందుకోసమే తమ సినిమాలకు ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ సంక్రాంతి బరిలో నిలపాలని భావిస్తూ ఉంటారు. ఇక వచ్చే ఏడాది అంటే 2024 సంక్రాంతి బరిలోకి దాదాపు 6 డజన్కు పైనే సినిమాలు బాక్సాఫీస్పై దండయాత్ర చేయడానికి సిద్ధమవుతున్నాయి. చిన్న హీరోలు పెద్ద హీరోలు అనే తేడా లేకుండా మేము సంక్రాంతి బరిలో ఉంటున్నామంటూ రిలీజ్ డేట్స్ను ప్రకటించేశాయి ఇప్పటికే కొన్ని చిత్రాలు. అయితే ఈ రేసులో ముందున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న భారీ చిత్రం గుంటూరోడు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మూవీ 2024 సంక్రాంతి బరిలోకి దిగబోతుంది. వరల్డ్ వైడ్గా 12 జనవరి ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ తొలి నుంచే చెప్పుకొస్తూ ఉన్నారు. ఇక ఈ రేసులో మహేష్ ముందున్నాడనే చెప్పుకోవాలి. ఇదిలా ఉండగా గుంటూరు కారం సినిమా రిలీజ్కు ఉండడంతో పండగ బరిలోకి దిగాలని భావిస్తున్న కొన్ని సినిమాలకు ఆశించిన స్థాయిలో రేట్స్ పలకడం లేదని సమాచారం. ఎందుకంటే మహేష్ సినిమాను కాదని తమ సినిమాను చూడడానికి ప్రేక్షకులు వస్తారా లేదా అనే అనుమానం కొందరిలో ఇప్పటికే మొదలైనట్లు తెలుస్తోంది. ఇక మహేష్తో పోటీ అంత ఈజీ కాదని టాలీవుడ్కు తెలిసిందే. అయితే పైకి తాము సంక్రాంతి రేసులో ఉన్నామని కొందరు చెప్పుకుంటున్నప్పటికీ రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ పోటీ నుంచి తప్పుకుంటున్నారని సినీ పండితులు పేర్కొంటున్నారు. కాగా ఈ సంక్రాంతికి ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో తేజ సజ్జ నటిస్తున్న హనుమాన్, మాస్ మహారాజా ఈగల్, కింగ్ నాగార్జున నాసామి రంగాలతో పాటుగా విక్టరీ వెంకటేష్, శైలేష్ కొలనుల కాంబినేషన్లో తెరకెక్కిన సైంధవ్ కూడా ఈ లిస్టులో ఉంది. దీంతో ఈసారి సంక్రాంతి రేస్ ఆసక్తికరంగా మారింది. అయితే రోజులు దగ్గర పడుతున్న కొద్దీ మేకర్స్ ఆలోచనలో పడ్డట్టు కనిపిస్తోంది. మహేష్ త్రివిక్రమ్ లాంటి కాంబినేషన్కు ఎదురెళ్ళి చేతులు కాల్చుకోవడం ఎందుకని, కాస్త ఆగి ప్రేక్షకుల ముందుకొస్తే లాభం కలుగుతుందని మరోసారి ఆలోచనలో పడ్డారని సమాచారం. అయితే ఇక్కడ ఎవరి నమ్మకాన్ని మనం తక్కువ అంచనా వేయకూడదని తెలుసుకోవాలి. అదీ కాక ఇంతమంది స్టార్ హీరోల సినిమాలకు 2 తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు అందించగలరా అన్నది మరో ప్రశ్న. కాగా ఒకవేళ అన్ని సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినా లెక్కల్లో ఖచ్చితంగా తేడాలు వస్తాయి. ఇక కొన్ని మూవీలకు యావరేజ్ ఫ్లాప్ టాక్ వస్తే 2 రోజుల్లో థియేటర్ల నుంచి ఆ చిత్రం వెళ్ళిపోవడం ఖాయం. ఇదంతా ఒక ఎత్తు అయితే ఒకే వారంలో 6 డజన్కు పైగా సినిమాలను ప్రేక్షకులు చూస్తారా అన్నది బేతాల ప్రశ్నగా మారింది. మరి ఇన్ని ఆటంకాలు దాటుకొని మహేష్ లాంటి హీరోతో పోటీ పడతారా లేదా అన్నది మరికొన్ని రోజుల్లో తెలిసిపోతుంది. ఇక ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.